ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రజా సంక్షేమ నిధులు నేరుగా ప్రజల బ్యాంకు అకౌంట్లకే జమ చేస్తున్నారని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శరగడ చిన్నప్పలనాయుడు అన్నారు. పెందుత్తి మండలం పెదగాడి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పలనాయుడు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రభుత్వ పథకాలు చేరవేస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలు అందరూ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెందుత్తి మార్కెట్ యార్డు చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబ, వైసీపీ నాయకులు కేశబోయిన త్రినాథ్, ఎల్బీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఇడుపులపాయలో స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు జరిపినటువంటి పాదయాత్రలో తెలుసుకున్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా విని అధికారం వచ్చిన వెంటనే ఎలక్షన్ మేనిఫెస్టో ఉన్నటువంటి 95% పనులు పూర్తి చేసినటువంటి ఈ దేశ చరిత్రలో ఏకైక కింద రైతులకి ఒకటా రెండా ఈ కార్యక్రమాలు చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ రాజధాని కోసం కూడా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆ కొడుకు లోకేష్ గారు కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ ప్రాంతి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అధికారం ఇచ్చారు, అధికారం వచ్చింది కదా అనేటటువంటి ఆలోచన లేకుండా అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అనేటటువంటి ప్రతినిత్యం ఆలోచించి ఎన్నో ఎలక్షన్ మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా ఆయన వేళ అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఈవేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి